అది మీ వల్ల జరుగుతుందనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ భారతి నుండి ఎలాగైనా మీరు రక్షించాలి. శుద్ర మంత్రోపాసనని పిడికిట బిగించాను. పట్టిన దెయ్యాల్ని భస్మం చేయడంలోనే రోజులు గడిపాను. ఈ రుద్ర శిష్యుని మీద ప్రచండ భైరవుని చూపు పడలేదు. ఎప్పుడు పిలుస్తాడో ఏమో. భేతాళ రుద్ర, నాకు శక్తిని ప్రసాది. ఈ తాయత్తి నీకు రక్షగా ఉన్నంత వరకు అది ఏం చేయలేదు. ఇలా ప్రశ్నిస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఈ శక్తి నాకు రావాలంటే నేనేం చేయాలి? శభాష్, ఇంతవరకు నన్నెవరు ఇలాంటి ప్రశ్న వేయలేదు. నువ్వు నాకు నచ్చావు, బాగా నచ్చావు. నా అంతటి వాడివి కావాలంటే వచ్చే పౌర్ణమికి భేతాళ రుద్రునికి ఆ పైన ప్రార్థించి నువ్వు పిలిస్తే వెంటనే భేతాళ రుద్రుని కటాక్షం నీకు సిద్ధిస్తుంది. ధైర్యంగా ఉండు, నువ్వు సాధిస్తావు. ఇక మీదట నువ్వు నా ప్రియ శిష్యుడివి. నాకు తెలిసిన మంత్రతంత్ర విద్యల్ని నీ సొంతం చేస్తాను. ఓ తరువాత నాకు మోక్షం లభిస్తుంది. నువ్వు వస్తావని నాకు బాగా నన్ను నాశనం చెయ్యాలని చూస్తే ఏడేడు జన్మలకి నిన్ను వదిలిపెట్టను. నన్ను శాసిస్తున్నావా? నిన్ను నాశనం చేస్తాను. లేదు, అది నీ తరం కాదు. భేతాళ రుద్ర, నాకు శక్తినివ్వు, నన్ను కాపాడు. ఏ మాంత్రికులు నన్ను నాశనం చేయలేరు. నా లక్ష్యం నెరవేరిన తర్వాత నేనే స్వయంగా మట్టిలో కలిసిపోతాను. అంతవరకు ఏమీ చేయలేరు. లేదు, నేను నిన్ను వదలను. నేను తిరిగి వస్తాను. రావుకాలం రాకుండానే దీపం వెలిగించాలి కదా. మాట తప్పేవాడు కాదు. ఈరోజు ఏం చెట్టయింది? ఎరా, మీ నాయన అన్న దోసావా? ఏంటి వర్మ అంత మాట అనేసావు? వాళ్ళ అబ్బా కొడుకుల మధ్య నుండే గొడవ ఆటాడిది. వాడి ప్రేమను ఒప్పుకోలేదని వాడు కోపం ఉండదు. ఇదిగో సుమన్న గురించి అనవసరంగా మాట్లాడు. వాడు అమాయకుడు పాపం. నేనేం అనవసరంగా మాట్లాడలా, ఉన్నదే అన్నాను.
స్వామి వస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓ అనర్థం జరిగేట్టుంది. జరగాల్సిన కార్యాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది ఎప్పుడు చేసేది మల్లయ్య. తను ఇంతవరకు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు ఏమో కూడా తెలవలేదు. ఓం భగవాన్. ఆత్మ ఇక్కడే ఉంది కానీ శరీరంలో చలనం లేదు, అతను జీవించి లేడు. శక్తిని ప్రసాదించు బేతాళ రుద్రా. మీరు ఇక్కడ తవ్వండి, విషయం తెలుస్తుంది. తండ్రిని అతి చేసి నాటకాలు ఆడతాడా? నేను అప్పుడే చెప్పలా. ఓం భగవాన్.